ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహపాల మనసానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, ఏకాదశితో కూడినటువంటి గురువారం చాలా శుభకరమైనది, శ్రేయస్కరమైనది. ఈ సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్సు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిది బహుళ ఏకాదశి, మధ్యాహ్నం 1:03 వరకు ఉంది. నక్షత్రం రేవతి, రాత్రి 2:29 వరకు. అనంతరం నక్షత్రం అశ్వని. ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు. గురువారంతో కూడినటువంటి ఈ ఏకాదశి రోజున గురుస్మరణ, ముఖ్యంగా శ్రీ దక్షిణామూర్తి స్మరణ, ఆదిశంకరుల స్మరణ చక్కటి ఫలితాలను కలిగిస్తుంది, ధీశక్తిని పెంచుతుంది, మంచి మంచి ఆలోచన విధానం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కుజ గురువుల యొక్క స్థితి మీనక్షేత్రంలో, ఇక్కడ బృహస్పతికి స్వక్షేత్ర స్థితి, శుక్రరాహువుల యొక్క స్థితి మేషక్షేత్రంలో, అలాగే బుధుడు రవి యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి మూల త్రికోణ స్థితి కుంభక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి అన్న రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ప్రతి పని ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా, చేపట్టడం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యవసాయ రంగం వారికి సానుకూల ఫలితాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అలజడి పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు, ప్రయోజనాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. ఏకాదశితో కూడినటువంటి గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల మార్పులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబ పరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. సఖ్యత పెరుగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తహతహ పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా పేరు ప్రఖ్యాతుల్ని కూడా సంపాదించుకోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి సానుకూలత ఆకస్మికంగా ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అవగాహన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. తద్వారా విజయాలు వేగవంతంగా ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి ఏర్పడతాయి. స్ఫూర్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి, గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రగతి కొనసాగుతుంది. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. శాస్త్రజ్ఞులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. ఏకాదశితో కూడిన గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో, తులసి దళాలతో
పూజించడం ద్వారా స్మరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా స్థిరాస్థిరంగా వారికి మాత్రం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విభేదాలతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరాకులు అన్ని రంగాల వరకు కూడా కొనసాగుతాయి. అకారణ కలహాలు కూడా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఏకాదశితో కూడినటువంటి గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్మరించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ప్రశాంతతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి చేకూరుతుంది. ఆనందకర పరిస్థితులు కుటుంబపరంగా చోటు చేసుకుంటాయి. సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. సానుకూల వార్తలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. బంధువులతోటి మిత్రులతోటి సఖ్యత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర వాతావరణం క్రమక్రమంగా ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. ఏకాదశితో కూడిన గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని స్మరించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక పెట్టుబడులు ఉన్నప్పటికీ ఆకస్మిక రుణాల ద్వారా కూడా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాల ద్వారా కూడా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. తత్తరపాటు సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారు నూతన నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరత్వం తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రలోభాల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు వ్యాపార రంగం వారికి సంకట పరిస్థితులను కలిగిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు పనికిరాదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాల్లో విద్యార్థులకి చిరు సమస్యలు వచ్చినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఏకాదశితో కూడిన గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పొరపాట్లు సవరించుకోగలుగుతారు. తత్తరపాటు సంఘటనలు కనుమరుగవుతాయి. స్థిరత్వం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభ సంకల్పాలు నెరవేరుతే చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని వేగవంతంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. అధికారంతో కూడినటువంటి నిర్వహణ సక్రమ ఫలితాలను కలిగిస్తుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటుంది. సంకల్ప బలాన్ని పెంపొందింపచేస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. సక్రమ నిర్వహణ ద్వారా వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి అనుకూల మార్పులు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి మంచి ప్రోత్సాహం ఆర్థికంగా లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. క్రీడారంగం వారికి స్ఫూర్తి లభిస్తుంది. క్రీడాపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపుని పెంపొందింప చేసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం.
ఈరోజు కన్యారాశి వారు ఏకాదశితో కూడిన గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది, మిత్రుల ద్వారా లబ్ధి కూడా చేకూరుతుంది, సానుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి, శ్రమ అధికం అవుతుంది, శత్రు వృద్ధి కూడా పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కొనసాగుతుంది, పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి, పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, కార్యక్రమాల్లో ఆందోళన ఉంటుంది, సక్రమ నిర్వహణ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్లో అలసత్వం కొనసాగుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కూడా కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అనుచిత పరిస్థితులు విద్యార్థులకు ఉంటాయి, అయినప్పటికీ నిలదొక్కునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. సానుకూల వార్తలు వైద్యులకు క్రమక్రమంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. క్రీడారంగం వారికి సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా లభిస్తాయి. గురువారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సానుకూలతను పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మంచి ప్రణాళికలు స్థిరాస్తి రంగం వారికి రాణిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి, ఆర్థిక పరిస్థితిని అనుకూలంగా మరల్చుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. ఏకాదశితో కూడిన గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో తమ్మలపాకులతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. చిరాకులు, అడ్డంకులు, విరోధాలు వంటివి ఉన్నప్పటికీ మంచి నిర్ణయాల ద్వారా వాటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. కఠిన నిర్ణయాలు మహిళలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. నూతన ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లభిస్తాయి. సానుకూల పరిస్థితులు సానుకూల వార్తలు క్రీడారంగం వారికి ఇంపుని కలిగిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్మరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. మానసిక చిరాకుల్ని క్రమక్రమంగా మాత్రమే నియంత్రించగలుగుతారు. అలజడి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆలోచన సంపత్తి ద్వారా ప్రణాళికలు అమలు చేసి విజయాలు సాధించేటువంటి ప్రయత్నాలు ఒరట కలిగిస్తాయి. పిల్లలకు శ్రమ అధికం అవుతుంది, మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. సానుకూల పరిస్థితులు గృహపరంగా క్రమక్రమంగా మాత్రమే చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి సానుకూల పరిస్థితులకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. పట్టుదల తప్పనిసరి. కార్యక్రమాల్లో మహిళలకు శ్రమ అధికం అవుతుంది. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది, సాధించాలనేటువంటి పట్టుదల తహతహా పెరుగుతాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వరకు కొనసాగుతుంది. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. శాస్త్రజ్ఞులకు కూడా అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా లభిస్తాయి. గురువారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా అనుకూలంగా మలుచుకోగలుగుతారు. శుభ వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా వ్యాపారపరంగా పట్టుదలని పెంచుతుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. మిత్రులతోటి బంధువులతోటి సఖ్యత ఏర్పడుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల వార్తలు ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. తద్వారా శ్రద్ధతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు మహిళలకు ఉపకరిస్తాయి. ఏకాదశితో కూడిన గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని పూజించడం స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ఇబ్బందులు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. సదుద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ విభేదాలు కూడా తలెత్తుతాయి. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారికి కొంతవరకు ఉరట కలిగిస్తాయి. ఏకాదశితో కూడిన గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం లేదా స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ద్వాదశ రాశుల వారికి ఈరోజు కార్యసిద్ధిని కలిగించాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సంపూర్ణంగా నెరవేరాలని, కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర పరిస్థితుల్ని పెంపొందింప చేసుకోవాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. గురువారం సందర్భంగా ఒక పళ్ళెంలో ఎండిపోయిన కొబ్బరికాయ అంటే కురిడీకాయ, నవధాన్యాలు, కొద్దిగా ఆవు నెయ్యి వీటన్నిటినీ తీసుకొని వీటితో పాటుగా కర్పూరము, సాంబ్రాణి కూడా తీసుకొని షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని దగ్గరకు వెళ్ళాలి. ధుని దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎండిపోయిన కొబ్బరికాయ అంటే కురిడీకాయ మీద కొద్దిగా ఆవు నెయ్యి రాసి దాని మీద నవధాన్యాలు ఉంచి ఆ కొబ్బరికాయతో పాటుగా కర్పూరము, సాంబ్రాణి వీటన్నిటినీ కూడా ఆలయంలో ఉన్న ధునిలో వేస్తూ ఓం కర్మధ్వంసినే నమః అని 11 సార్లు జపించుకోవాలి. అలా జపించుకున్నట్లయితే షిరిడీ సాయినాథుడి అనుగ్రహం వల్ల మన కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి. అలాగే షిరిడీ సాయినాథుడి మందిరంలో హారతులు గురువారం దర్శనం చేసుకోవటం ద్వారా, ఆముదపు దీపాన్ని షిరిడీ సాయినాథుడి ఆలయ ప్రాంగణంలో గురువారం వెలిగించడం ద్వారా షిరిడీ సాయినాథుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.